బాగా ఎగ్జైట్ అవుతున్నా, కాకపోతే రేపు చూస్తారు మీరు స్క్రీన్లో. ఏంటో అర్జున్ రాంపాల్ గారి ఆయన నన్ను నచ్చింది ఏంటంటే వెరీ సింపుల్ మ్యాన్. అంటే నేషనల్ అవార్డు విన్నారు, జాతీయ అవార్డు కొట్టిన నటుడు అతను. అలాగే ఒకప్పుడు యంగ్స్టర్స్ హార్ట్ థ్రాబ్, యంగ్స్టర్స్ అంతా అతనంటే ఆడాడు, అతను పిచ్చి పిచ్చిగా అంటబడేవాడు, అతను అంత క్రేజ్ ఉండేది. అటువంటి అతను మళ్ళీ ఒక కంబ్యాక్, అంటే తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి సినిమా ఆయన చేసేది. అండ్ డౌన్ టు ద అర్త్. లేదు రాత్రి 10 అయింది, 11 అయింది, 12 అయింది షూటింగ్, అలాగే ఉండేవాడు ఆయన. చాలా అద్భుతంగా చేశాడు ఆయన. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పడం. వినుంటారు కంఠం, మన కంఠాల గురించి మాట్లాడుకుంటాం, ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే కొంగర జగ్గయ్య గారి గురించి మాట్లాడుకుంటాం, కంచు కంఠం అని. అలా ఎట్టా మన సాయి కుమార్ నాయుడు అలా ఎలా అద్భుతంగా అసలు కంఠం కూడా ఎంత కంచు కంఠంలాగా చాలా అద్భుతంగా ఆయన నటించడం కానీ, వాచకం కానీ, ఆహార్యం కానీ చాలా బాగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించాడు ఆయన ఈ సినిమాలో. అలాగే అన్ని పాత్రలు, ఒక్క పాత్రను చెప్పను నేను, ప్రతి చిన్న పాత్ర కూడా ఎంతో బాగా వాడి చేత నటింపచేయటం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా. నా సినిమాలో ఒకటి ఉంది, మొదలయ్యేది చాలా కూల్గా మొదలవుతుంది, ఏమిటో అన్నట్టు ఏదో మొదలవుతుంది, తరత తరత ఉంటుంది, రేపిడి దిబిడే 10 రోజులు తరతకిస్తా, ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి నెమ్మదిగా లాగుతా ఆ సినిమాల్లోకి లాగే. ఆ సినిమా ఎంత సీరియసో, రేపు ఎలా ఉండబోతుందో అన్న ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపోతాం. నేను కానీ డైరెక్టర్ గారు కానీ అందరం ఆ మూడ్లోకి మెయిన్ టెక్నీషియన్స్ మిగతా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తాం, ఆ సినిమాలోకి తీసుకెళ్ళిపోతాం. ఇది ఏదో జరగబోతుంది, ఏదో అద్భుతం జరగబోతుంది, ఏది విస్ఫోటకం జరగబోతుంది, ఏదో విస్ఫోటనం అన్నట్టు వాళ్ళందరినీ కూడా అద్భుతంగా అసలు మీరు పని కల్పించడం, ఉపాధి కల్పించడం ఇండస్ట్రీలో. లేకపోతే ఒక్కొక్క సినిమా సంవత్సరంన్నర తీయడం, అట్ట కాకుండా జరుగుతున్నా కూడా సంవత్సరంన్నర అటు పెద్ద సినిమాలు ఇటు చిన్న సినిమాలన్నీ బ్యాలెన్స్ చేసుకుని, పెద్ద చిన్న నేను అంటే వేరే రకంగా అనుకోవద్దు, ఇక్కడ హిట్ అయిన సినిమానే పెద్ద సినిమా అంతే. అది చిన్న సినిమా అయినా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, ఏ నటుడు సినిమా అయినా కావచ్చు, ఏ డైరెక్టర్ సినిమా అయినా కావచ్చు, హిట్ అయితే అది పెద్ద సినిమా, అదొక పెద్ద ఇండస్ట్రీకి ఒక రకంగా మేలు చేసినట్టే ఆ సినిమా. ఇవాళ తెలుగు ఇండస్ట్రీ చూస్తున్నాం మనం, అంటే పాన్ ఇండియా లెవెల్కి ఇవాళ ఉత్తర భారతదేశంలో కూడా మన సినిమాలు ఎంతగానో చూస్తున్నారు. మన సినిమాలు మన సెంటిమెంట్స్ అయితేనేమి, మన యాక్షన్ అయితేనేమి, మన సబ్జెక్ట్స్ అయితేనేమి ఎంతో లైక్ చేస్తున్నారు వాళ్ళంతా.